హాయ్ గాయ్స్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన్ గార్డెన్స్. ఇక్కడ చూడండి, మేము ఈరోజు బోర్డో అదే చెట్లకి బుడాలకు పీయడానికి మేము పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం వాటర్తో. దీంట్లోకి ఏంటంటే మనం ఎర్రమన్ను పుట్టమన్ను అంటే మామూలు కుటుంబం దొరకదు, మనం అందుకే షాప్లోకి వెళ్ళి ఎర్రమన్ను తెచ్చుకున్నాం. ఇది 20 రూపాయలు కొడుతుంది ఊరకుండలో, మామూలుగా పచారీ కొట్టు లేకపోతే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. జాజీ అంటారు అన్నమాట మన తెలుగులో అయితే, అంటే మన అనంతపురంలో. దాంతోపాటు సిఓసి అంటే సిఓసి అంటే మామూలుగా మైల్ తెచ్చిస్తున్నాం, మనం రెడీమేడ్ తెచ్చుకుంటున్నాము. ఇట్లా వైట్ కలర్లో ఉండే ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఒరిజినల్ 20% బోర్డు ఉంటుంది దీన్ని. సో మనకి ఇది మనము సంగీ నుంచి తెప్పించుకుంటున్నాము. సో దీంతోపాటు పిగ్మని షాప్ అని నాతో ఇంతమంది గోల్డ్ ఉంది. ఇది ఏంటంటే మనం కానగ సోప్ అంటారు, దాన్ని కూడా కలుపుతున్నాము. దాంతోపాటు మనము ఇంకా పాజో కాప్ అని పాసో కాప్ అంటారు అన్నమాట ఏరియస్ వాళ్ళది. పాసో కాప్ ఇది మామూలు స్టెమ్ కప్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మన కాంపోజిషన్ కూడా ఇక్కడ రాశారు స్టెమ్ పెయింటింగ్కి 1.5 ml. తర్వాత క్లోరో కూడా కలుపుతున్నాం. దాంతోపాటు ఇది ఏమంటారు థైమోల్ సాల్ట్, దీన్ని మనం వాంపు అంటారు. ఇది చాలా ఎక్సలెంట్గా వర్క్ ఉంటుందంట, అందుకే చేస్తున్నాం. దాన్ని ఏంటంటే ఎప్పుడైనా వాటర్లో కలుపుకుని డిజాల్వ్ చేస్తుంటే వేడి నీళ్ళలో కలుపుకుంటే డిజాల్వ్ అవుతుంది. ఇది మామూలు నీళ్ళలో కవ్వదు, ఇది క్లోరోఫెరోఫాస్. సో ఇవన్నీ ఇది ఏంటంటే మనం ఒక 250 ml వేసుకుంటున్నాము 50 లీటర్స్కి. ఇది కూడా అంతే మామూలుగా ఒక 300 grams వేసుకున్నాము. ఎర్రమన్న పుట్టమన్ను ఇట్లా ప్యాకింగ్లో వస్తుంది. సో ఇవన్నీ కలిపి మనం చేసుకుంటే ఈ స్టెమ్ బోరార్ బ్లైట్ కింద నుంచి ఎక్కడానికి ఇవన్నీ పాసిబిలిటీస్ ఉండవు అనమాట. సో మన వాళ్ళు ఎట్లా అప్లై చేస్తున్నారు అనేది అని ఒకటి చూపిస్తాను వీడియోలో ఈరోజు. సో వర్షాలు వచ్చినప్పుడు నేను హ్యూజ్గా ఇంపాక్ట్ అంటే మంచి చెట్లను పోగొట్టుకున్నది ఈ విల్ట్ వల్ల, ఈ చెట్లలోనే. సో ఇక్కడ నుంచి అప్లై చేస్తున్నాము. ఒక 200 చెట్లు పోయినాయి నాకు. అంటే ఈ వర్షాలు ఈ బ్లా అట్లా సిచ్యువేషన్ వచ్చింది. ఏం చేస్తాం చూడండి, ఇది అప్లై చేసిన ఫామ్.